ఈ సినిమాకి కిరణ్కి మంచి హిట్ రావాలని మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా జరగడానికో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రామకృష్ణ గారు రెండు సార్ స్టేజ్పైకి రెండు రామకృష్ణ గారు ఇక్కడికి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి మాలో సక్సెస్ని మళ్ళీ మంచి సక్సెస్ కొట్టారని మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన దిల్ గారికి బన్నీవాస్ గారికి వశిష్ఠాన్నకి అనిల్ గారికి అలాగే థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న నిన్న ఈవినింగ్ జస్ట్ వన్ అన్నా వస్తే బాగుంటుందంటే ఇమీడియట్గా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు నేను పర్టికులర్గా హ్యాపీగా ఉండడానికి మీ సారీ అండి ఈరోజు హెల్త్ అస్సలు బాగాలేదు మాట్లాడలేకపోతున్నా క్షమించండి ఈరోజు రాగానే మా టీం వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించిందమ్మా శరణ్య గారు మిమ్మల్ని చూడడం క్లైమాక్స్లో మీకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు థియేటర్లో అందరూ విజిల్స్ కొడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు లైట్ మెనల దగ్గర నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్ కాక పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండడం వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు మార్నింగ్ ప్రతి ఒక్కరోజు మార్నింగ్ సెట్కి రాగానే మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం మీరు ఇచ్చిన పాజిటివిటీ ఐ మీన్ ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మీరు అందరూ ఇచ్చిన పాజిటివిటీనే ఈరోజు కా సినిమా సక్సెస్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ సక్సెస్ నాకు ఎంత వస్తుందో మీకు కూడా ఈ సక్సెస్ అంతే వస్తుంది ప్లీజ్ ఎంజాయ్ దిస్ సక్సెస్ శామ్ గారికి రాలేకపోయారు ఈరోజు వద్దాం అనుకున్న రాలేకపోయారు శామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అలాగే మా ఎడిటర్ వరప్రసాద్ బ్రోకి థ్యాంక్ యూ చాలా పేషెంట్గా ఉన్నారు మా డిఓపీస్ విశ్వాస్ భయ్య సతీష్ భయ్య దేర్ మోర్ దెన్ లైక్ ఫ్రెండ్స్ ఎప్పుడూ నాతో ఉన్నారు థ్యాంక్ యూ అలాగే సుధీర్ థ్యాంక్ యూ సుధీర్ ఏడి సుధీర్ థ్యాంక్ యూ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ ఆరోజు ఎందుకు అలా డ్యాన్స్ వచ్చిందో ఎందుకేసామో తెలియదు ఆయన ఇచ్చిన పాజిటివిటీ ఆ టైంలో నువ్వు వేయగలవు భయ్యా అని చెప్పి ఆయన బూస్టప్ ఇచ్చిన మాస్టర్ అది థ్యాంక్ యూ అలాగే మా కో డైరెక్టర్ అనిల్ గారికి అండ్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు పరిగెడుతూనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ సినిమా మేమెంత నమ్మామో డైరెక్షన్ టీం అంతే గట్టిగా నమ్మి పోరాడారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా డైరెక్టర్స్ చాలా హ్యాపీ నాకు ఎప్పుడూ అదే సంతోషంగా ఉంటుందన్నమాట నేను షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత నా ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ కోసం నేను రాజవర్ రాణి గారు జరిగినప్పుడు అప్పుడు రవికిరణ్ కోలాతో వర్క్ చేశాను ఈరోజు రవికిరణ్ కోలా విజయ్ దేవరకొండ అన్నతో సినిమా చేస్తున్నాడు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మా ఎస్ఆర్ కళ్యాణ్ అడుపున డైరెక్టర్ చోటుబయ్య తను ఇంకో మంచి సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత సమ్మతమే గోపి ఇంకొక మంచి సినిమా చేస్తున్నాడు వినరోభాగ్యం విష్ణు కథ నాతో వర్క్ చేసిన నందు అన్న ఇప్పుడు అఖిల్ అన్నతో సినిమా చేస్తున్నాడు వెరీ హ్యాపీ ఈరోజు సందీప్ అండ్ సుజిత్ బ్రో మొదటి సినిమా నాతో రాబోయే సినిమాలు మరింత పెద్ద స్టార్స్తో చేయాలని మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను యాజ్ యాక్టర్ యాజ్ అ యాక్టర్గా నాకు అంతకన్నా ఆనందమేమి ఉండదు అంటే లైక్ ఇంట్రడ్యూసింగ్ సో మచ్ ఆఫ్ న్యూ టాలెంట్స్ నాకు వీలైనంత ఈరోజు నాతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ చాలా పెద్ద స్థాయికి వెళ్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఇప్పటికే మీకు ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి ఐమ్ సో హ్యాపీ మీరు ఇంకా నాకు తెలుసు మీరు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు అని చెప్పి ఐమ్ వెరీ హ్యాపీ మా ప్రొడ్యూసర్ గారికి ఆయన ఎప్పుడు నమ్మారు అంటే చింత చింత గోపాలకృష్ణారెడ్డి గారు అంటే మాట మీద ఉండే ఒక వ్యక్తి అనమాట అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయనకి కల్మషంగానే ఎలా మాట్లాడాలి ఈ ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు అసలు అమ్మ నేను నమ్మాను నువ్వు చేయి సినిమా అన్నాడు ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందంటే మెయిన్ రీజన్ తనే థ్యాంక్ యూ సార్ ఏ రోజు ఒక అనుమానం పెట్టుకోకుండా చేయగలరా లేదా వీళ్ళు అనేది ఒక ఇంత మమ్మల్ని నమ్మినందుకు అలాగే వంశీ గారు సినిమాని లాస్ట్ స్టేజ్లో వచ్చి ఎలా రిలీజ్ చేద్దాం ఏంటి అని చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఆయన ముందరకొచ్చి లేదా మా చేద్దామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చేశారు వంశీ గారికి రిలీజ్ రోజు చాలా టెన్షన్ ఉండే ఇప్పుడు థర్టీ ఎయిత్ ప్రీమియర్స్ పడ్డాయి కదా ఆ రోజు చాలా టెన్షన్ ఉండే ఆ ముందు రోజే అనుకుంటాను ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా ఆ రోజు మొత్తం హడావిడిగా ఏదో మొత్తం చాలా డిస్టర్బ్డ్ డిస్టర్బ్డ్ మైండ్ సెట్స్ ఆంబియన్స్ మొత్తం ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఎనిమిది గంటలకు జరిగితే మూడు నుంచి ఎనిమిది దాకా మొత్తం ఒక నెగిటివ్ ఆంబియన్స్లో ఉన్నాను నేను ఎవరు చూడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎవరు వస్తారు సినిమాకి ఇప్పుడు అవసరమా ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి నీ సినిమా అవసరమా ఏవో ఇవన్నీ ఉంటాయి కదా చాలా నెగిటివ్ ఎక్కడికి వెళ్ళినా అరే నేను మంచి సినిమా చేశాను రా ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉందిరా అంటే నమ్మేవాళ్ళు పర్సంటేజ్ వన్ పర్సెంట్ ఉంది ఏం సినిమా ఉంటుందిలే ఎవరు లే థియేటర్కి అనేవాళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నారు చాలా ఇబ్బందిగా అనిపించేది ఆ ఐదు గంటలు చాలా సతమతం అయిపోయాను అనమాట ఏం మంచి సినిమానే చేశాం కదా పాయింట్ చాలా మంచి పాయింటే చెప్తున్నాం కదా ఎందుకు ఆదరించరు వస్తారు కదా ఆడియన్స్ అంటే ఎవరు అంటే ఇదే నాకు నచ్చని మాట ఏంటి అంటే మేబీ నేను ఈ మాట అనకూడదేమో నాకు తెలీదు వెరీ టూ ఎర్లీ టు స్టే నేను ఇంకా పెద్ద స్టార్ అవ్వలేదు నేను టూ ఎర్లీ టు స్టే ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయద్దండి ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయొద్దా ఎందుకంటే ఈ మార్కెట్ ఇంత వాడి మార్కెట్ ఇంత ఇంకోడు మార్కెట్ ఇంత 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 అన్నది ఒక ఫ్రైడే చేంజ్ చేసేస్తుంది ఎవరిదైనా ఈరోజు ఇక్కడ అతను నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడికి వెళ్ళిపోతాడు అతను రెండు ఫ్రైడేలు పోతే ఇక్కడికి వచ్చేస్తాడు సో ఇక్కడ దయచేసి ఎవరిని మార్కెట్తో జడ్జ్ చేయొద్దండి అందరం కలిసి మంచి సినిమాలు చేద్దాం ఆ ఫ్రైడే ఎవరి మంచి సినిమా ఉంటే వాళ్ళ సినిమా ఆడుతుంది ఐఎమ్ సో హ్యాపీ కానే సినిమాను ఆదరించరు ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి మీరిచ్చిన సక్సెస్ ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్పాను నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఏమో నా ఒంటికి ఎక్కట్లేదో నాకు తెలియట్లేదు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకా ధైర్యంగా ఉన్నాను కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకో బోల్తా పడిపోయాను ఇలా ఉన్నాను కొంచెం సో అది నాకు తెలియదండి నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై జర్నీ నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలి మరింత కొత్త వాళ్ళతో వర్క్ చేయాలి నాకు నా జర్నీనే ఇంపార్టెంట్ మోర్ దెన్ సక్సెస్ కానీ మీరు ఇచ్చిన సక్సెస్ వల్ల మీరందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు కోరుకొని ఇచ్చిన ఈ సక్సెస్ వల్ల మరింత కొత్త మందితో మేము వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది ఒక పాజిటివిటీ అంటారు కదండి ఇక్కడ సక్సెస్ అంటే డజన్ మీన్ పాజిటివిటీ అంతే ఓకే మంచి ఒక పాజిటివిటీ మీరు ఇచ్చారు మేము ఇంకొంచెం ఎనర్జీతో సినిమా చేయగలం ఇది అందరూ మీరు ఇచ్చిన సక్సెస్ ఈ దీవాలికి ఖచ్చితంగా మీరు ఇచ్చిన సక్సెస్ ఇది మీ సక్సెస్ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పి వచ్చాను ట్రిప్స్ అందరికీ చాలా దగ్గరగా నేను మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూశాను కొన్నిసార్లు మనకు తెలిసిపోతుంది ఏదో హీరో వచ్చాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చూడడానికి వచ్చారా లేకపోతే నిజంగా మన ఇంట్లో మనిషి మనం ప్రేమించిన మనిషి వస్తే హత్తుకునే ఒక ప్రేమ దొక్కుతుంది కదండి నాకు ఈ ప్రేమ దొక్కింది ఆ ప్రేమకు నేను చాలా హ్యాపీ అండి ఈ హిట్ ఎంత వస్తుందో ఎన్ని నెంబర్లు వస్తాయో నాకు తెలియదు బట్ మీరు చూపించిన ప్రేమ ఉంటుంది కదండి ఈ సినిమాతో మీరు నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంటుంది కదా అది నాకు మోర్ సక్సెస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సినిమా చూసి సెకండ్ టైం చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది అంటున్నారు బికాస్ డీటెయిలింగ్స్ అన్నీ సెకండ్ టైం చూసే వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమై ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు ఐ హోప్ మీరు మీకు టైం ఉంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైం సె సెకండ్ టైం రీవాచ్ చేయండి మీకు ఇంకా బెటర్గా కా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందరినీ కలవాలనుకున్నాను హెల్త్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల అందరినీ కలవలేకపోతున్నాను